బాబు, నిన్నిచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళా, ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవాదండి సార్ చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు, మరి తలుపు కొట్టి ఇవ్వచ్చు కదా, బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే ఇప్పుడు ఎక్కడున్నావు, మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఉండి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? వారం రోజులు పడుతుందండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని, నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు? కర్లో దునియా ముట్టిమే. ఏంటంటే మన లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి, రాత్రి సెకండ్ సెకండ్ తీసుకెళ్లారా? అబ్బే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మొబైల్ లేటి. నువ్వు ముయ్యి నిప్పు, ఏమే కోతుంది, బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ వస్తుంటే చూస్తుండి పోయాను. అడిగలక్క స్కోర్ ఎంత? 108/3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు, సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు, అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరిని పాడు చేశాడు. హలో ఎవరా? అప్పా నేను సట్టోండి. మా తెల్లమచ్చ గారు గారు టెంపు వచ్చిందా? లేదు రాద్గా. ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపు ఆన్ వస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. అప్పుడే మీ అదే ఫోన్ లో రే ఆపని చెప్పనా? ఎవరిదరా ఎవరిదరా ఫోన్? నీదే అక్కర్లో ఉంది. ఇదిగా రేపు నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా, పంపించేద్దాను అంతే. టైం ఎంతండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది, నీళ్ళు మోటర్ ఆన్ చేసుకొస్తా. ఏండే ఓసారి అలా సాపట్టుకున్న చెరుకు తోట వచ్చేస్తారట. పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే ఇప్పుడు ఎవరికి తెలదు మరి. ఏంటి సచ్చతి, కొత్త ఇన్స్టోనా? అబ్బే మెసేజ్ టోను. ఏయ్ నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడి ఇచ్చాడు మెసేజ్? మీకు అక్కడికే ఉందటి, ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్ అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరమ పెడదండి. ఆడెవ్వ అడిచ్చాడా? ఎల్లో తను ఏం పని ఉందో ఏంటో. నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకండి, ఎగేసుకుపోతున్నాటి. మీరు ఎదవని? అది నేను చెప్పాను. పెద్ద పాలేరు, పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట? ఇలా ఎన్నిసార్లు పిలిచాడు, ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? రంక్ ఏంటి? వంకకో నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో, అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. ఏమండి చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాటు? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను, పొరపాటున నెంబర్ తప్పు నొక్కేస్తాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా. ఏమన్నా అక్కడే నాకు మండింది, నీకేంటి నాకే మండిపోతుంటే ఐడియా? ఏంటో జీవితాన్ని మార్చా. ఎలాగో మాస్టరు. ఎవరు బాబు? దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాధగారిని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి, మీరు సాయం చేయాలి. ఏమిటి? రాధగారిని పెళ్లి కొప్పించాలి. మీరు చెప్తే తను కాదందు, ఆవిడ ఎటు తేల్చుకోలేకపోతుంది. ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి. ఏంటి మాస్టరు మీరు చెప్పేది? అవునమ్మా, ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పింది నేనే. ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను. నిన్న కల, నేడు నిజం, రేపు ఆశ. దేవుడు లేడు, రాడు, రాని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళని కన్నవాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా. అది కాదు మాస్టరు. చూడమ్మా, పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే కానీ చదువు మార్పించాం. జీవితం అంతే, అనుకున్న విషయంలో ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ కూర్చుంటే జీవితమే ఉండదు. మా బ్రదర్ ఇక్కడికి వచ్చింది వేరే మేము చూసి చేసుకోవటం కాదు, ఎలాగైనా మిమ్మల్ని ఒప్పించి చేసుకోవాలని. ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు, అభిమానిస్తున్నాడు, ఆదరిస్తానంటున్నాడు. కాదనక రాధ పెళ్లి కొప్పుకుందా? నిజంగానా? లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేశాను అనుకున్నావా? ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు, వెంటనే బయలుదేరా. ఎంత మంచి మాట చెప్పావురా, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడికి మాకు లేనట్టు, ఇంతకి పెళ్లికి వస్తున్నావా లేదా? నే బతికున్నది నీ పెళ్లి చూడటానికేరా. పెళ్లి అయిపోగానే టపా కట్టేస్తావా? అలాంటి అసలు ఏం పెట్టుకోకు, నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను, రేపే బయలుదేరి వస్తున్నాను. ఓకే స్టేషన్ కారు పంపిస్తా. అయ్యో అయ్యగారు, పెద్దవారు ఏంటండి ఇది? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు. నేనేం చేశానండి? తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు.
నా కూతుర్ని పెళ్లి కొప్పించాం. నువ్వు మనిషివి కాదు, నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి. యువర్ రైట్ అంకుల్, నిజంగానే తను మనందరికీ దేవుడు. నువ్వు కూడా నేను పెద్దరు, దయచేసి నన్ను దేవుని చేయకండి. నమస్కారం అండి. తేలిగ్గా పుట్టుకెళ్తుంది, లోపల ఏమన్నా ఉందంటావా? ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా కాలి పెట్టి ఎట్టుకొచ్చేది పోయినా వెళ్ళేటప్పుడు ఫిల్అప్ చేసుకెళ్తామో. అరే ఏం తత్తుడు, అలా తెలుగున్నావేంటి? తండ్రిని కాబోతున్నాను. అయితే ఆనందించాలి, అలా బాధపడతాం. తండ్రి ఎవరో తెలియక రై అబ్బే, అంటే నెల తప్పి నేను ఆడు కాదు, ఆ తడికి తెచ్చి వచ్చి మరి రై. నువ్వు వెళ్ళి పోన్ చేయ ముందు నీ కొందరు రై అత్తరు చెల్లి ముందు పెళ్ళాడావిడ సొత్తంటే చచ్చిపోయిన మా ఆవిడ గుర్తు వచ్చేస్తుందిరా. ఇంతకీ నీ ఆవిడ ఎలా చచ్చిపోయింది? దానికో ఎంత అలవాటు ఉండేది. ఏ తడికి చచ్చి వచ్చాయిపా? నిప్పు కొట్టుకెళ్ళి ఏది కొన్నా రుసు మరీ కొన్నది. ఆ అలవాటు తోటే ఒకసారి ఎలకల మంది కొండానికి వెళ్ళి రెండు గరిట్లు లోట్లో వేసుకుంది. ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే సచ్చి. అసలు ఈయన చేసుకున్నందుకే పోవాలి. ఏమండి, పెళ్లి కూతురు నాక అందంగా ఉంటే సరిపోదు, ఆనందంగా కూడా ఉండాలి. కాస్త నవ్వండి. అది మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. ఆహా, పెళ్లి కూడా కట్టప్పుడు అదిరిపోయి బ్రదరు. థ్యాంక్స్ బ్రదర్. దేనికి? నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటున్నావు. నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో. తప్పకుండా రాధా, నిన్ను కలిసి తన పెళ్లి చేస్తాం. అలాగే చెద్దురు కానీ ఈ పెళ్లి అవనివ్వండి. మోస్ట్ వెల్కమ్ అమ్మా, టేక్ యువర్ సీట్, కూర్చోండి. దేవుడు, దేవుడు ఎవరండి? నువ్వే. నేను దేవుడు ఏంటండి? నా పేరు బోలక్ సింగ్. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పలేవురా. క్షమించండి మాస్టర్. ఏమిట్రా ఇది, నువ్వు బతుకుడి రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా? మీరేగా చెప్పారు మాస్టరు, ప్రేమించి ప్రతి వాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం రాదని. ఏమైందిరా? పైకి పెద్ద మనిషిలో నటిస్తూ ఇంతకు తెగిస్తాడా? ఇప్పుడే ఇప్పుడే నలుగురులో నిలదీద్దాంరా. వద్దు మాస్టర్, అమ్మాయి గారు నాకు ఇచ్చి పిలిచేయటం అయ్యగారికి ఇష్టం లేదు. కాదని నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారిని సుఖపెట్టలేదు. ఏ ఏడాది పట్టి కష్టపడితే 5,000 సంపాదించగలిగాను. ఆ డబ్బుతో ఆవిడ కష్టపెట్టగలను కానీ సుఖపెట్టలేను. అది అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ తిరగచ్చు, పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు. ఆస్తి అంతస్తు మనిషికి హోదానిస్తాయేమో కానీ సంతోషాన్ని ఇవ్వలేదురా. మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు. బతకటానికి డబ్బు కూడా కావాలి మాస్టరు, అది నా దగ్గర లేదు. కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి. అమ్మాయి గారు అబ్బాయి చేసుకుంటే సంతోషంగా ఉంటారు. నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటావా? అమ్మాయి గారు సంతోషంగా ఉంటే నేను ఎందుకు బాధపడతానండి? కానీ రాధకి నిజం తెలిస్తే. దయచేసి చెప్పకండి, అంతర్దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు, మళ్ళీ బతికించకండి. ఈ పెళ్లి జరగనివ్వండి. బాబు, మంగళసూత్ర ధారణం చేయండి. మా బ్రదర్ ఏడి నువ్వెందుకు వచ్చావు? అది, నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్ళవుతుంది తెలిసి ఆపుదామని వెళ్తున్నాను. ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చావనిగా. నీ పెళ్ళవుతుంది కదా అని. నువ్వు లేకుండా పెళ్ళి ఎలా అవుతుంది? అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా? నీ లవర్ పెళ్లి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను, పద. నువ్వెందుకు? నీ వెళ్తే సరిపోతుంది, నువ్వు వెళ్ళు, ముహూర్తం టైం మించిపోతుంది. ఎలాగూ కుదిరిన పెళ్ళే కదా, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను. కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టను.
అడుగులు చచ్చేది క్యారేజ్ పంపించావు. మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్, వైబ్రేషన్ ఉండటం చూడా. మాకు తెలుసు నువ్వు నోరు మూసుకో, పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్ లో. అసలు ఈడేవో డిస్టర్బెన్స్. హలో, ఎవరు పట్టపగల పొన్నారావా? ఆ ఏంటి, రేపు మీ అమ్మ జనమా? 50 బిందులు నీళ్ళు అయ్యాలా? కుదరదు. ఏంటి ఇక్కడ సోదరు గారు కూతురు పెళ్లి, రేపు కూడా వండాలి అడుతున్నాడు. నిద్దం కావాలంటే ఎల్లుండి ఎట్టుకో వచ్చి పోతాను. దీంతో 96 బిందులు అడవుల్లో మరిసిపోతావు. గుర్తెట్టుకో, నువ్వైనా గుర్తెట్టుకో. అయ్యో, ఎక్కడ దొరికాడు రాయుడు? ఏంటి బాబు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి, పీటల నుంచి పారిపోయినని కంగారు పడ్డారా? మా బ్రదర్ కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యా, మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముహూర్తానికి టైం అయిపోతుంది. ముందు టేక్ యువర్ పీటా, ప్లీజ్ కమాన్, రండి. పదండి. ఇదేంటి బాబు, పీటల మీద అతని కూర్చోబెట్టారు? పీటల మీద కూర్చోవలసింది పెళ్లి కొడుకే కదా అంకల్. నేను పెళ్లి కొడుకు ఏంటి? మాస్టర్ నాకు అంతా చెప్పారు. రాదాగు, ఇతను ఎవరో పరాయి మనిషి కాదు, నువ్వు కోరుకునే నీ సొంత మనిషి. అర్థం కాలేదా? చూడు. చనిపోయావని మీ నాన్నగారు మనకి చెప్పారు. చంపేయమని వైజాగ్ లో ఫ్రెండ్కి చెప్పారు. నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి నన్ను నన్ను మోసం చేస్తావా? మోసం చేస్తావా? ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్, కానీ ఆ ప్రేమని త్యాగం చేయకూడదు. మీ ప్రేమ చాలా గొప్పది రాదా, అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటండి, మీ మనవడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా? ఏం మాట్లాడమంటారు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సర్దిద్దుతారు, పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి? చూడండి అంకుల్, ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులున్న ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమనే త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు. మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికి చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు. ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకుని ఈ పెళ్లి చేయండి. నేను చేయను, దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు, మా స్థాయికి తగ్గ మరొకటి తీసుకొస్తాను. అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పల్లెలు కడిగిన వీడికి ఇచ్చి మాత్రం చస్తే చేయను. రాదా, రా బయటికి. అమ్మా, నీకేం తెలియదు, నువ్వు నోర్మూసుకో. ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా. ఏంట్రా, నాకు తెలియంది నీకు తెలిసింది? ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే? ప్రాణాలు తీయడం గొప్ప కాదురా, ప్రాణాలు పోయడం గొప్ప, ప్రేమని చంపడం గొప్ప కాదు, ప్రేమని బతికించడం గొప్ప. ఇదిగో పెద్దదాన్ని, నీకేం తెలీదు. పెద్దదాన్ని కాబట్టేరా అన్ని తెలిసి మాట్లాడుతున్నాను. పెళ్ళనేది పిల్లలు ఇష్టంతో జరగాలి, కానీ పెద్దవాడు బలవంతంతో కాదు. ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు, నువ్వు దాన్ని గొంతు కొయ్యాలని చూస్తున్నావు. కన్నదికే దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరిపించు. ఆస్తి పాస్తి లేని ఈ దరిద్రుడికి ఆస్తి పాస్తి ఎందుకు రావి? అవి ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తును తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు. ఏ రోజైనా సుఖపడిందా? నవ్వుతూ ఇంటికి వచ్చిందా? అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువ ఉంది. ఊరు ఊరు మంగళ మీద పడడం వంటి సీరియల్ మధ్యలో. చూడండి అంకుల్, దేవుడికి ఆస్తి లేదనగా ఈ పెళ్లి చేయనంటున్నారు, మీకు ఎంత ఆస్తి ఉందో చెప్పండి. 2 కోట్ల, 3 కోట్ల చెప్పండి, దానికి రెట్టింపు ఆస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేలా నేను చేస్తాను. వీడితో మాట్లాడు బాబు, శాస్త్రి గారు మీరు కానివ్వండి. అమ్మా, అయ్యగారు చెప్పకుండా. వాడు చెప్పేదేంటి? వాడిని కన్న దాన్ని నేను చెప్తున్నాను, కట్టించు తాళి. ఆల్ రైట్, నా సర్వీస్ లో పెళ్లిలో ఎన్నో టెన్షన్ లో చూశాను, కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు. ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది, ఏదైతే అదే అవుద్ది. కమాన్ బాబు, టేక్ దిస్ తాళి, కట్టు. చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు, చేయని కూడా. మీకు ఇష్టం లేకపోతే అమ్మాయికి నేను పెళ్లి చేసుకోను. ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా, పెళ్లి చేస్తానన్నారే, కానీ ఒరే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదురా అని ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పేసేవాడి కదండి.
అయ్యగారు, ఆ రోజు చాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు. మరి మీకో న్యాయము మాకో న్యాయమునా? నీకు చెప్పేటోండి కాదు, కానీ ఒక్క మాట, నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్దని నా చేత గోదావరి నీళ్లు తెప్పించి తాగిస్తాను. మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా? లచ్చలు పోసినా ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడరా? దేవుడు దేవుడు అంత మంచోడరా? కాదనకుండా ఈ పెళ్లి చేయరా, నేను సచ్చే వరకు నీకు నీళ్లు ఫ్రీగా పోతానరా. నాన్న, చిన్నప్పటి నుంచి నేనేది అడగకుండానే నాకు కావలసినవన్నీ నాకు తెచ్చిచ్చావు. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, నాకు దేవుడు నీవు నాన్న, తను లేకపోతే నేను బతకలేను నాన్న. కంగ్రాచులేషన్స్ బాబు, తాడి కట్టు అయ్యా, అక్షంత్ర వేయండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు లోకలా? మీ పేరు? రాదండి. పేరు రాకపోవడం ఏంటండి? అయ్యో, నా పేరు రాదండి. ఓ, రాధా. గుడ్, బై ది వే, ఇంతకు ముందు మీరు ఏమైనా లవ్ లో పడ్డారా? అయ్యో, లేదండి. వెరీ గుడ్, అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు కావాల్సింది మీ పిన్ని కాదండి, మీరే. మీ పిన్ని కావాలంటే వేరే సంబంధం చూస్తానండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇన్నాళ్ళు ఎవరైనా నీకు ఎవరున్నారని అడిగితే ఎవరు లేని అనాథలని చెప్పుకునేవాడిని. ఇక నుంచి నాకు నా బ్రదర్ నన్ను గర్వంగా చెప్పుకుంటాను. బై ది వే, ఈవిడ వదిన ఇప్పుడు మనందరం ఫోటో తీసుకుందాం, రండి ఫోటోగ్రాఫర్ ఫోటో తీ.